2024లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. నర్సీపట్నంలో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి వారే పోటీ చేస్తున్నారు. అది వారి యొక్క ప్రత్యేకత. 7 సార్లు ఎమ్మెల్యే గెలవడం, 16 సంవత్సరాలు మంత్రిగా పనిచేయడం, 1996లో అనకాపల్లి ఎంపీగా గెలుపొంది 2 సంవత్సరాలు అక్కడ పనిచేయడం, తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడిగా 10 ఏళ్ళు పనిచేశారు. టెక్నికల్ ఎడ్యుకేషన్, రోడ్లు, భవనాల శాఖ, అటవీ శాఖ, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 3 సార్లు ఆర్ఎండ్బి మినిస్టర్గా పనిచేశారు. అదేవిధంగా మనం ఒకసారి చూస్తే ఎప్పుడూ పోరాట యోధుడు, రాజీ పడని నాయకుడు, ఒక విశిష్టమైనటువంటి లక్షణాలుండే వ్యక్తి. తెలుగు రాష్ట్రాల్లో ఏ మారుమూల ఎవరిని అడిగినా అయ్యన్న పాత్రుడు గారిని గురించి చెప్తారు. 66 సంవత్సరాలు ఇప్పుడు కూడా ఫైర్ బ్రాండే, చనిపోయే వరకు ఫైర్ బ్రాండ్గానే, ఎక్కడ దాంట్లో రాజీనే లేదు. అదే మరి ఇంకొక పక్కన చూస్తే తనకంటూ ఒక ఇమేజ్. అదే సమయంలో లాయల్టీ ఫ్యాక్టర్లో కరుడు గట్టిన పసుపు యోధుడుగా పార్టీలో ఇంతవరకు ఉంటారు, ఎప్పటికీ ఉంటారు. అది ఆయన ప్రత్యేకత.